తూర్పు గోదావరి జిల్లా మండపేటలో కిడ్నాప్ కు గురై ఆపై క్షేమంగా ఇంటికి చేరిన నాలుగేళ్ల బాలుడు జషిత్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. జషిత్ క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నప్పటికీ కేసులో చిక్కుబడి మాత్రం ఇంకా వీడలేదు. జషిత్ కుటుంబానికి పరిచయం ఉన్నవారే కిడ్నాప్ చేశారా లేక బయట వ్యక్తులు పనేనా అని అన్నది తేలాల్సి ఉంది. జషిత్ తండ్రికి ప్రతి ఆదివారం క్రికెట్ ఆడే అలవాటు ఉండడం, చుట్టుపక్కల ప్రాంతాలైన మండపేట అనపర్తి ప్రాంతాలు క్రికెట్ బెట్టింగ్ కు అడ్డాగా మారడంతో బెట్టింగ్ ముఠాలపైనే అనుమానాలు తలెత్తుతున్నాయి. జిల్లాలో బెట్టింగ్ స్థావరాలుగా పేరుగాంచిన ఈ రెండు ప్రాంతాలకు ప్రతి ఆదివారం పెద్ద ఎత్తున బెట్టింగ్ ముఠాలు చేరుకుంటాయి. ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. ఎవరైనా బెట్టింగ్ డబ్బులు ఎక్కొడితే ఇక వారికి మూడినట్టే, ముక్కుపిని మరీ వారి నుంచి డబ్బులు వసూలు చేస్తారు. ఈ నేపథ్యంలో జషిత్ తండ్రికి బెట్టింగ్ ముఠాతో ఏమైనా గొడవలున్నాయా అన్న కోణంలో పోలీసులు ఫోకస్ చేశారు. బెట్టింగ్ ముఠాలపైనే ఎక్కువగా ఆరోపణలు వస్తుండటంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆడుకోమరి వెళ్ళిపోతా కదా.